తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం రంగ్దే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాలకు నేనే సంగీతం అందించాలి, మ్యూజిక్ టూర్స్ లో ఉండటం వల్ల డేట్స్ కుదరలేదు. ఈ సినిమా గురించి ఫ్లైట్ లో కలిసినప్పుడు ఓ గంట కథ చెప్పారు. అలా రంగ్దే కుదిరింది. యూత్ఫుల్ గా ఉండే మెచ్యూర్డ్ స్టోరీ ఇది. నితిన్ చేసిన సినిమాలో డిఫరెంట్ సినిమా ఇది అని అన్నారు. అలాగే దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ నితిన్, కీర్తి ఈ కథ అంగీకరిస్తారని అనుకోలేదు. అర్జున్, అను పాత్రలకు ప్రాణం పోశారు. మేం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ మయ్యాం. లాక్డౌన్లో నిర్మాతలిచ్చిన సపోర్ట్ మర్చిపోలేంది. దేవిగారిని ఓ ఫ్యాన్గా కలిశా. ఆయన మాత్రం నాకు ఫ్రీడమ్ ఇచ్చి కావలసినట్లుగా సంగీతమిచ్చారు. పిసి శ్రీరామ్ గారు సినిమా అంగీకరించడం నా అదృష్టం. నటీనటులు, సాంకేతిక నిపుణులు ద బెస్ట్ ఇచ్చారు. వెనల కిషోర్, అభినవ్ కామెడీ చక్కగా పండుతుంది. సినిమా చూసి త్రివిక్రమ్ గారిచ్చిన సపోర్ట్ మరవలేను అని చెప్పుకొచ్చారు. న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.